హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో రేపే మనకిక ముక్కోటి ఏకాదశి, ఎంతో పరమ పవిత్రమైన రోజు. ఆ రోజున మనందరం కూడా ఆ పూజ కోసం చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లను అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఇవన్నీ పాటించి తీరాలి అందరం కూడా. ఇక్కడ నేనైతే గనక నిత్య పూజా మందిరం క్లీన్ చేసుకుంటున్నానండి. అయితే ఇది సుబ్రహ్మణ్య షష్ఠి, డిసెంబర్ 18 పూజ చేసుకున్నాం కదా. మరుసటి రోజు మంగళవారం అయింది, స్వామివారిని కదిలించలేదు. బుధవారం ఉదయం కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కొంచెం పూలు కూడా తీసి పక్కన పెట్టి ఆ తర్వాత ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని తీసేసి ఆ ముగ్గునంతా తీసేసుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ప్రత్యేకంగా పీఠం పెడితే ఇక్కడ నిత్య పూజ దగ్గర పూజ చేయవలసిందేనా అని. ఇది తప్పనిసరిగా చేసుకోవాలండి. ఎవరైనా సరే మీరు దేవాలయానికి వెళ్తున్నా లేదా ప్రత్యేకంగా స్వామివారిని ఏర్పాటు చేసుకుని ముక్కోటి ఏకాదశి పూజ చేసుకుంటున్నా, కంపల్సరీగా నిత్య దీపారాధన చేసుకునే చోట మీకు విగ్రహాలు ఒక చిన్న పటమో పెట్టుకొని ఉంటారు కదా, అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ దీపారాధన మానకూడదు. అక్కడ చేసుకున్న తర్వాతే మీరు ప్రత్యేకంగా పెట్టిన చోట చేసుకోవాలి. అయితే మీరు నిత్య పూజ చేసుకునే చోట చేస్తే ఒకేసారి అంతా కలిపి పూజ చేసుకుంటారు. ప్రత్యేకంగా పీఠం పెట్టిన ఇదైతే కనుక తప్పనిసరిగా ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత మాత్రమే, నిత్య పూజ చేసుకునే చోట దీపారాధన పెట్టిన తర్వాత మాత్రమే. మీరు పూర్తిగా పూజ అనేది చేసుకోలేకపోతే గణపతి అష్టోత్తరం, ఇంత అమ్మవారి అష్టోత్తరం చదువుకొనైనా దీపారాధన చేసి తర్వాత మీరు మిగతా ముక్కోటి ఏకాదశి సంబంధించిన పూజ అనేది చేసుకోవచ్చు. అది ఏ పూజ చేసినా కూడా నిత్య దీపారాధన దగ్గర మానకూడదు. అలాగే మనం ముఖ్యంగా తెచ్చుకోదగ్గవి పూలు అలాగే తులసి దళాలండి. స్వామివారికి చాలా ఇష్టం కనుక ఈ విధంగా మనము తులసి దళాలు అలాగే పూలు, కొబ్బరికాయ, తమలపాకులు ఇవి తెచ్చుకోవాలి. ఒకవేళ తులసి దళాలు ఎక్కువ దొరకకపోతే ఒక రెండు దళాలైనా స్వామివారి పాదాల దగ్గర పెట్టడానికి ప్రయత్నించండి. తులసి మాలను అలంకరించవచ్చు, విడి దళాలైనా తెచ్చుకుని పూజనే చేసుకోవచ్చు. కావలసిన పూలు, కొబ్బరికాయ కొట్టాలి, అలాగే తమలపాకులు, మనకి తమలపాకులు తాంబూలానికి కానీ దీపపు ప్రమిదల అడుగున వేయడానికి కూడా పనికొస్తుంది. అలాగే ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ ప్రదేశంలో మాత్రం తప్పనిసరిగా ముగ్గనేది పెట్టాలి. మరి నిత్య పూజ చేసుకునే చోట ఏంటి అని అంటే అక్కడ అంతా దేవుని ప్రదేశమే కదండి. ఆల్రెడీ పటాలన్నీ పెట్టుంటాయి కాబట్టి అక్కడ ప్రత్యేకంగా ఏమీ చేయని అవసరం లేదు. ప్రత్యేకంగా పీఠం పెట్టి చేయదలుచుకుంటే కనుక ఈ విధంగా పీఠానికి చక్కగా ముగ్గులు వేసి అలంకరించి పెట్టుకోవాలి. ఇలా అలంకరించిన తర్వాత మీరు పైన కాంటే క్లాత్ వేసుకొని దేవుని పటాలు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. కానీ పీట అనేది మాత్రం తప్పనిసరిగా పసుపు రాసి ముగ్గులు వేసి బొట్లు పెట్టి ఉండాలి. అలాగే పూజా సామాను కూడా ఏవైతే పూజకు వాడదలుచుకున్నామో అవన్నీ కూడా మరొకసారి శుభ్రం చేసుకుని ఈ విధంగా ఆరపెట్టుకోండి. మనం కుంకుమ బొట్లు పెట్టాలన్నా కూడా ఇవన్నీ సిద్ధంగా ఉంటే మన పూజ కూర్చున్నప్పుడు ఏ వస్తువు అవసరమైతే అవి వాడుకోవచ్చు. అయితే అన్ని రకాల దీప ప్రమిదలు కానీ కుందులు కానీ లేకపోతే హారతి ఇచ్చేది లేకపోయినా సరే మట్టి ప్రమిదలు వాడవచ్చండి. అవన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. లేదా బియ్యపిండి ప్రమిదలు కూడా తయారు చేసుకోవచ్చు. ఆ బియ్యపిండి ప్రమిదలు అనేవి తప్పనిసరిగా స్వామివారి పూజలో వాడతాం కనుక ఆ బియ్యపిండి ప్రమిదలు తయారు చేసుకొని ముద్ద కలిపేసి పెట్టుకొని మనం పూజ చేసుకునేటప్పుడు ఆ బియ్యపిండి ప్రమిదలు తయారు చేసుకోవచ్చు. అలాగే శంకుచక్ర దీపాలు ఈ విధంగా ఒక పీట మీద అయితే తప్పనిసరిగా వేసుకోండి. మీకు ఇంత పెద్ద పీట కానీ అయితే ప్లేస్ కానీ లేకపోతే చిన్న ప్లేట్లో అయినా చిన్న శంకుచక్ర నామాలు అయినా వేసుకొని రెండు దీపారాధన ఇక్కడ కూడా చేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజున పీట మీద వేసుకోవచ్చు, ఒక ప్లేట్లో వేసుకోవచ్చు ఈ విధంగా శంకుచక్ర నామాలని. లేదా మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో ఒక పక్కగా చూసుకొని పిల్లలు కూడా ఎవరు తొక్కకుండా చూసుకునేలా వేసుకొని పూజ అనేది కంపల్సరీగా శంకుచక్ర నామాలు కూడా చేసుకోవాలి. అలాగే ద్వారబంధాన్ని కూడా అలంకరించాలి. ఇక్కడ దీపం పెట్టాలా అని అడుగుతున్నారు కదా, తప్పనిసరిగా అండి. ఏదైనా మనం ప్రత్యేకమైన పండగ రోజుల్లో పూజ చేసినప్పుడు ద్వారబంధం అంటే ద్వారలక్ష్మీదేవి రూపంలో మనం పూజిస్తూ ఉంటాం కదా, అందుకని తప్పనిసరిగా మన ద్వారలక్ష్మిని కూడా ఈ విధంగా పసుపు రాసి అలంకరించి ముగ్గులు పెట్టుంచి అటొక దీపారాధన ఇటొక దీపారాధన ఒక పువ్వు పెట్టని నమస్కారం చేసుకొని అప్పుడు ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా ద్వారబంధాన్ని పసుపు రాసి అలంకరించుకోవాలి. మీకు ఒకవేళ రెండు ద్వారాలు ఉన్నాయనుకోండి, అంటే సింహద్వారం అలాగే బ్యాక్ సైడ్ ఏదైనా బాల్కనీ వైపు ద్వారం ఉంటే ఆ ద్వారానికి కూడా కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి చిన్న ముగ్గైనా పెట్టాలి. ఇది మాత్రం తప్పనిసరిగా పాటించాలండి ఇవన్నీ కూడా. అలాగే తలస్నానం అయితే తప్పనిసరిగా చేయాలి అందరూ కూడా. ఎవరైనా పూర్తిగా ఆరోగ్యం బాగుండదు అనుకున్న వాళ్ళు మాత్రమే తలస్నానం చేయకండి, లేకపోతే తలస్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఈ రోజున ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం, ఇంటి ముందు మాత్రం తప్పనిసరిగా ముగ్గు పెట్టుకోవటం, గుమ్మాన్ని అలంకరించుకోవటం, మామిడి ఆరుకలు దొరికితే కనుక మామిడి తోరణాలు కట్టుకోవటం, ఇవన్నీ మాత్రం తప్పనిసరిగా అందరూ చేసుకోవాల్సిన పనులే. ఇక ఇక్కడి నుంచి అయితే నేను ఈ ముక్కోటి ఏకాదశి కోసం నేనేమి ఏర్పాటు చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను నా పాలరాతి మందిరం మీరు చాలా వాటిలో చూసే ఉంటారు. ప్రత్యేకమైన పూజలప్పుడు నేను ఈ మందిరంలో చేసుకుంటూ ఉంటాను. అందులో స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం కదా, ఇలా ఏదైనా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఉత్తరం వైపు నుంచి నేను స్వామివారి దర్శనం
దర్శనం చేసుకునేలాగా ఆ ఫేసింగ్తో పెట్టుకున్నాను అనమాట. పూర్తిగా దేవాలయానికి వెళ్ళి ఆ దర్శనం తెల్లవాజం చేసుకోవడానికి అవదు అనుకున్న వాళ్ళు కానీ, లేదా సహజంగా వైకుంఠ ఏకాదశి పూజ చేసినప్పుడు ఒక విధంగా స్వామివారికి మన ఇల్లే వైకుంఠంగా మలిచి మనం పూజ అనేది చేసుకుంటే ఆయన చాలా ఇష్టం, ఆయనకి అలంకార ప్రియుడు స్వామివారు కాబట్టి ఉన్నంతలో సాధ్యమైనంత వరకు అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఇక్కడ నేను పాలాతి మందిరం కూడా అలా ఫేస్తూ, అంటే ఉత్తర ద్వార దర్శనంగా నేను స్వామివారిని చూసుకుంటే దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ ఫేసింగ్లో వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇక్కడ పాలాతి మందిరాన్ని పెట్టుకొని ఈ గంటలు కూడా ఉన్నాయన్నమాట. ఈ గంటలు వచ్చేసి అటోటి ఇటోటి ఇలా పెట్టాను, మధ్యలో వచ్చేసి కొంచెం పెద్ద గంట పెట్టాను. అలాగే ఈ నామాలు తయారు చేసుకున్నానండి, ఇవి కూడా ఎలా తయారు చేసుకున్నా షేర్ చేస్తాను. ఈ నామాలవి తయారు చేసుకున్నవి అలా డెకరేటివ్గా పాలరాతి మందిరానికి పెడుతున్నాను అనమాట. అందులో ఈ ఉత్తర ద్వార దర్శనం కాబట్టి ఈ పాలరాతి మందిరం ఏంటంటే ఒక గోపురం లాగా ఒక మందిర్ లాగా ఉంటుందన్నమాట షేప్ వచ్చేసి. సో బాగుంటుంది అనిపించి స్వామివారిని ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకుందామని చెప్పి ఈ విధంగా అలంకరించుకున్నాను. అలాగే మరి స్వామివారికి పూజలో ఈ విగ్రహాన్ని వాడబోతున్నాను, చాలా బాగుంటుంది ఈ విగ్రహం. ఈ విగ్రహాన్ని పెట్టేసి స్వామివారి అలంకార ప్రియులు కాబట్టి ఇక్కడ నగలతో అలంకరిస్తున్నాను స్వామివారిని. మనం వేసుకున్న నగలు కూడా అలంకరించవచ్చు, కాకపోతే వాటిని ఒకసారి శుద్ధి చేసిన తర్వాత అప్పుడు స్వామివారికి అలంకరించుకోండి. అందరికీ బంగారాలు వెండివి ఉండకపోవచ్చు కాబట్టి మనం వాడుకున్న నగలైతే కనుక ఒకసారి శుద్ధి చేసి అలంకరించండి. ఇక నేను స్వామివారికి పెట్టిన తర్వాత అలంకరణ చేసేసిన తర్వాత బొట్టు కూడా పెడుతున్నాను. ఇదిగోండి స్వామివారి విగ్రహం అయితే చూసారు కదా అలంకరణ చేశాక ఎంత నిండుగా ఉందో. సో పాలరాతి విగ్రహంలో ఒక బంగారపు వర్ణం లాగా ఉన్నట్టుగా స్వామివారు అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ విగ్రహం, పూజలో పెట్టుకుంటున్నాను ఈసారి ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశికి. ఇలా స్వామివారిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ గంట వచ్చేసి స్వామివారిని చూడటానికి అడ్డొస్తుందేమో, కొంచెం పెద్ద గంట కదా అని అనిపించింది. ఆ బెల్ని తీసుకెళ్ళి నేను కొంచెం పైన ఇలా నిలబెట్టాను అనమాట ఆ స్వామివారి ఫేస్కి అడ్డు రాకుండా. ఆ తర్వాత ఈ కమల పువ్వులాగా ఉన్న దీంట్లో అమ్మవారిని పెడుతున్నాను. అయితే అమ్మవారిని ప్రస్తుతానికి ఇలా పెడుతున్నాను, రేపు మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు బియ్యం పోసి పెడతానమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అమ్మవారిని కూడా సేమ్ స్వామివారు ఎలా ఉన్నారో అదే బంగారపు వర్ణంగా, అంటే బంగారపు ఛాయలో అమ్మవారు ఉన్నట్టుగా ఈ విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను పూజలో. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి అమ్మవారి కూడా పసుపు బొట్లు పెట్టేసి గంధం బొట్లు పెట్టేసి ఇక్కడ బియ్యం పోసి పెడతాను. ప్రస్తుతానికి ఉరికిన అమ్మవారిని అలా పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇలా పైన స్వామివారు, వెనకాల ఫ్రంట్ వచ్చేసి అమ్మవారిని పెట్టుకున్నాను. అమ్మవారికి కూడా చిన్న అలంకరణ చేస్తున్నానండి. ఈ అలంకరణ అనేది మన ఇష్టం, ఇక మన దగ్గర ఉన్న వస్తువులతో అందంగా స్వామివారిని అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశికి నేను ప్రత్యేకంగా తీసుకున్న విగ్రహం విష్ణుమూర్తి లక్ష్మీదేవి. మరి ఈ స్వామివారిని కూడా పెట్టుకోవాలి కనుక కాస్త ముందుగా కింద వైపు పెట్టుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ఏర్పాటు చేసుకున్నాను చూసారు కదా, బ్యాక్ అంతా కమల పువ్వులతో పెట్టి నా పాలరాతి మందిరాన్ని అయితే ఇలా అలంకరించి ఆ పాలరాతి మందిరంలో ఇలా స్వామివారు అమ్మవారు ఉండేలాగా. నిన్న ఒకళ్ళు కూడా అడిగారు మీరు చేసుకున్న పూజను షేర్ చేయండి మార్గశీర లక్ష్మీవారం, ఆ అలంకరణ చూసి మాకు ఒక ఐడియా వస్తుందని. సో నేను ఏదైనా ప్రత్యేకమైన పండుగలు చేసుకుంటున్నప్పుడు ఇలా అలంకరణ కూడా చూపిస్తూ ఉంటాను, ఏదైనా ఐడియాకి మీకు పనికి వస్తుంది. అలాగే నాకేదైనా ఇంకా కొత్త కొత్తగా పెట్టుకోవాలి, ఇంకా అలంకరించుకోవాలి, స్పెషల్గా చేసుకోవాలని ఐడియాస్ వస్తుంటాయి కదా, అందుకని చెప్పి ఉన్నంతలో ఇలానే చేసుకుంటాను నేను. ఇదిగోండి రేపటి పూజకైతే గనక మా స్వామివారు అమ్మవారు ఇలా సిద్ధమయ్యారు. అయితే ఆ గోవిందనామాలు పెట్టాను కదండి, అవి ఎలా తయారు చేశానో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక గోల్డ్ గ్లిట్టర్ షీట్ ఉంటుంది కదా మన A4 షీట్స్ లాంటివి, అవి తీసుకున్నాను. తీసుకొని ఈ క్యాప్ని పెట్టు బేస్ చేసుకొని రౌండ్గా మూతని ఈ లిడ్ని ఉపయోగించుకొని నేను రౌండ్గా గీసుకుంటున్నాను. ఈ గోవిందనామాలు ఏంటంటే మనం ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు అలంకరణకి వాడచ్చు. ఇప్పుడు పాలరాతి మందిరానికి పెట్టాను చూడండి ఎంత బాగున్నాయో, అలా పసుపు రాసినట్టు ఉంటుంది బ్యాక్, మనకి నామం వస్తుంది స్వామివారి, దానివల్ల చాలా బాగుంటుంది అనిపించింది. నేను ఆల్రెడీ ముక్కోటి ఏకాదశి పూజా విధానాన్ని షేర్ చేసినప్పుడు ఆ పూజలో కూడా వాడాను, ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. మీకు అందరికీ పూజను ఎలా చేసుకోవాలి, స్వామివారికి ప్రత్యేకంగా కర్పూరం అంతా చేసుకునే పద్ధతి ఏంటి, ఇవన్నీ కూడా నా వీడియోలో చూపించాను. ఇక్కడ ముందుగా ఒకసారి పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను, అంటే నామం కరెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పి ఒకసారి మళ్ళీ మిస్టేక్ లేకుండా ఉండటం కోసం ఒకసారి పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను స్వామివారి నామాన్ని. ఆ తర్వాత వచ్చేసి ఫెవిక్రిల్, మనకి యాక్రిల్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ ఆల్రెడీ యెల్లో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ షీట్ మీద వైట్ తీసుకుంటున్నాను. అయితే ఇది మనకి 2 రూపీస్ ఉంటుందన్నమాట. ఈ మామూలుగా A4 షీట్స్ అయితే గ్లిట్టర్ కాకుండా వాటి మీద కూడా తయారు చేసుకోవచ్చు యెల్లో దాని మీద. ఇదేంటంటే నేను గ్లిట్టర్ షీట్ ఇంట్లో రెడీగా ఉంది, సో అందుకని చెప్పి దీని మీద తయారు చేసుకున్నాను. కొంచెం బ్రైట్గా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది అని. ఇక్కడ వైట్ది నామం పెట్టేసిన తర్వాత పైన బొట్టు కింద ఈ విధంగా రెడ్ యాక్రిల్ కలర్ వాడుతున్నాను. ఇవి ఎప్పటికీ ఒకసారి మనం ఒక 10 మినిట్స్ కేటాయించి చేసుకుంటే మనకి ఎప్పటికీ ఉంటాయి. ఏదైనా పూజలప్పుడు ఇంట్లో స్పెషల్గా ఇలా ప్రత్యేకంగా పెట్టుకొని చేసుకుంటున్నప్పుడు అలంకరణకి బాగుంటాయి కదా, అందుకని చెప్పి ఇలాంటివి నేను చేసుకుంటూ ఉంటాను అన్నమాట.
ఇదిగోండి అలాంటివి మొత్తం నేను 5 చేసుకున్నాను. మధ్యలో ఒకటి గ్రీన్ కూడా చేస్తున్నా చూడండి, గ్రీన్ మీద ఎల్లో బాగా ఎలివేట్ అవుతుందని చెప్పి వైట్ వేయకుండా ఎల్లో వేశాను. ఇప్పుడు అక్కడ పాలరాజ్ మందిరానికి గ్రీన్ పెట్టాను చూసారు కదా, సో గ్రీన్ ఒకటి ఎల్లో వచ్చేసి 5 చేసుకున్నాను. అలాగే కొన్ని సామాను ఆల్రెడీ నావికి అన్ని క్లీన్ చేసి ఉన్నాయి, కొన్నిట్లో వీటికైతే నేను శంకుచక్రాలకి బొట్లు పెట్టి కూడా రెడీగా ఉంచుకుంటున్నాను రేపటి పూజ కోసం. వీటికి మీరు ఏదైనా విడిపూలు ఉంటే కనుక, ఇటువంటి శంకుచక్రాలు ఉన్నా లేకపోతే శంకుచక్ర దీపాలు ఉన్నా కూడా ప్రమిదల లాంటివి, మీరు ఏదైనా డబుల్ ప్లాస్ట్ ఉంటే విడిపులు దొరికితే కనుక వాటిలో కూడా అలంకరించుకోవచ్చు. అది నేను నిన్న పూజా విధానంలో రుద్రాక్ష పూలతో బ్యాక్ సైడ్ అలంకరించి చూపించాను, ఒకసారి చెక్ చేయండి, అలా అలంకరించవచ్చు. ప్రస్తుతానికైతే నేను గంధం బొట్లతో ఈ శంకుచక్ర నామాల్ని కూడా అలంకరించి పెట్టుకుంటున్నాను. ఈ పనులన్నీ కూడా ముందు అవటం వల్ల పూజ రోజు ఏంటంటే చాలా ప్రశాంతంగా పూజ అవుతుంది, చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మనకి పిల్లలకి క్యారేజీలు వాళ్ళకి స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఆ పనులు చూసుకోవచ్చు, ఇటు పూజ పని కూడా అవుతుంది. సాధ్యమైనంత వరకు గడప ముందు ముగ్గేసుకోవటం, తులసి కోట ముందు ముగ్గులు వేసుకోవటం, గడపకి అలంకరించ ఇంటి ముందు ముగ్గులు కానీ ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ముందు రోజు చేసుకోవాలి. ఏమైనా వాష్ చేయాల్సిన ప్రమిదలు కానీ కుందులు కానీ ఉంటే తోముకోవటం, బయట పనులు ఏమన్నా అంటే తులసి దళాలు కానీ పూలు కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే ముందుగా తెచ్చుకోవటం, ఈ పనులన్నీ కూడా సాధ్యమైనంత వరకు ముందుగా తెచ్చుకోండి. ప్రత్యేకంగా పెట్టదలుచుకుంటే కనుక ఇటువంటి ఏర్పాట్లు కూడా ముందుగా చేసుకోవచ్చు. నేనైతే ఈ రెగ్యులర్గా దీపారాధన చేసిన తర్వాత పిండి దీపాలు చేస్తాను కనుక ఈ విధంగా వాటికి కూడా గంధం బొట్లు పెట్టి అలంకరించి పెడుతున్నాను. ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ పనులు కాబట్టి రెడీగా పెట్టేసుకుంటే వెంటనే పూజలో పెట్టి దీపారాధన అనేది చేసేసుకోవచ్చు. అయితే స్వామివారికి పిండి ప్రమిదల కోసం నేను బియ్య పిండి కూడా ఈ విధంగా పట్టించుకొచ్చుకున్నాను ఫ్రెష్గా. అయితే ఈ బియ్యాన్ని కడిగి ఆరపోసి ఒకసారి బాగా ఆరిన తర్వాత అప్పుడు బియ్య పిండి ఇలా మెత్తగా పట్టించుకొస్తే ఈ బియ్య పిండి ముగ్గులకి అలాగే స్వామివారి పిండి ప్రమిదలకి, అయితే ఇంట్లో కూడా వాడుకోవడానికి కావాలి కాబట్టి ఇదంతా కూడా ఈ డబ్బాలను ఉంచేయనండి. పూజల కోసం కావాల్సిన సగం బియ్య పిండి తీసేసి వేరే బాక్స్లో స్టోర్ చేసేస్తాను నేను. అంటే మనం ఆడవారం ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా అన్నీ ఇంట్లో ముట్టుకుంటూ ఉంటాం కాబట్టి అవి మళ్ళీ పూజలకు వాడటానికి ఇబ్బంది అని చెప్పి ఇలాగా అవి పిండి కొంచెం వేరే డబ్బాలో స్టోర్ చేసేస్తానమాట. అవి మాత్రమే పిండి ప్రమిదలకు వాడుతుంటాను, అయిపోయినప్పుడు మళ్ళీ బియ్యం ఆరపోసి పట్టించుకోవడం ఇలా చేస్తూ ఉంటాను, మిగతాదంతా ఇంట్లో వాడుకుంటూ ఉంటాను అన్నమాట. సో ఈ విధంగా అయితే ముక్కోటి ఏకాదశికి కొన్ని ఏర్పాట్లు అయితే నవి అయ్యాయండి. మరి మీరందరూ కూడా అన్నీ సిద్ధం చేసుకుని రేపటి ముక్కోటి ఏకాదశి స్వామివారి పూజను చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపటి పూజా వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎలా చేసుకున్నాను స్వామివారి పూజని ఈ పాలరాతి మందిరం అనేది షేర్ చేస్తాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.